ఎన్ని నెలలు అవుతున్నది? ఈ నెల ఓడిస్తే 6 నెలలు అవుతుంది. 1 నెల కాలేదు కాబట్టి 5 నెలలకు లెక్కేసుకుంటే 12,500 మంచిగానే వచ్చినాయి. కానీ మీరు ఇట్లా చేస్తారు అనుకోలే. ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత ఘనం అబద్ధాలు ఆడతారా? ఇంత ఘోరం ఉంటుందా? అనుల్లా చేతులతో తీసుకొని మళ్ళీ అబద్ధాలు ఆడతారా? ఇది మంచిది కాదు. వస్తే వచ్చింది అనాలి, రాకుంటే రాలేదు అనాలి, కానీ తీసుకొని తీసుకోలేదు అంటారా? హౌవా, ఇదంతా దేని గురించి అనుకుంటున్నారు? అదేనుల్లా, కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల ముంగట చెప్పిన 2500 రూపాయల గురించి. అగో, మాకు వస్తనే లేవు, మరి నువ్వేమో వస్తున్నాయి అని చెప్తున్నావు. మా మీద కోపానికి వస్తున్నావు అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ ముచ్చట కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు ప్రియాంక గాంధీ మేడమే చెప్పింది. మన తాన మన పక్క పంటున్న కర్ణాటకల ఆడోళ్ళందరికీ నెలకి 2500 అకౌంట్లో వేస్తున్నామని చెప్పింది. గెలిచిన కాడ నుంచి ఇస్తున్నామని అంటున్నది మేడం. ఆ పైసలు తీసుకున్న ఆడబిడ్డలు మస్తు సంబరంతో ఉన్నారని, మళ్ళా ఆళ్లే ఓట్లేసిండ్రని సుతం అంటున్నది. తెలంగాణలా కర్ణాటకలా ఎట్లిచ్చినమో దేశం అంతటా సుతం అట్లనే పైసలు ఇస్తామని చెప్పుకొచ్చింది మేడం. మరి మీ అందరికి సుతం వస్తున్నాయి కదా? కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూర్చొని 5 నెలలు అవుతున్నది. అంటే ఈ 5 నెలల్లో నెలకు 2500 లెక్కేసుకుంటే 12,500 ఆడోళ్ళందరి అకౌంట్లకు వచ్చినాయి అన్నట్టు. అకౌంట్లు చూసుకున్నారా లేదా? ఫోన్లలో మెసేజ్ కింద వచ్చిందేమో, ఓ పారి చూసుకోండి. ఎందుకైనా మంచిది, ఓసారి బ్యాంకుకు పోయి చెక్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద మేడమే చెప్పిందా ఇస్తున్నామని? అంటే తప్పకుండా అకౌంట్ లో పైసలు వేసే ఉంటారు. అందుకే జల్దీ పోయి అకౌంట్ చెకింగ్ చేసుకోండి. మీరు పైసలు తీసుకుంటలేరని పుసుక్కునే సర్కార్ వాళ్ళు మళ్ళీ వెనుకకు గుంజుకోగల. నోటి కాడికి వచ్చిన బుక్కను గద్ద ఎత్తుకపోయినట్టే అవుతుంది మళ్ళా.